హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 28/5/2021. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక షాకింగ్ న్యూస్ అండి. మన ఇండియన్ డీజీసీఏ వారు తెలియజేశారు, జూన్ ముప్పై వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్. ఇంతవరకు మే లాస్ట్ వరకు అన్నారు, ఇప్పుడు జూన్ లాస్ట్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవో రెగ్యులర్ ఫ్లైట్స్ ఏవో ఇవి బంద్. ఈ స్పెషల్ ఫ్లైట్స్, వందే భారత్ మిషన్ ఫ్లైట్స్ యథాతరంగా నార్మల్గా నడుస్తూనే ఉంటాయి. సో అయితే ఈరోజు యశస్వని అనే పాప, మనతి అనే పాప, శ్రీను అనే మిత్రుడు, జావేద్ అహ్మద్ అనే బాబు బర్త్డే చేసుకున్నారు. వీళ్ళ నలుగురికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. సో న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అండి, నా వీడియోస్ చాలామంది కట్ చేసి టిక్టాక్లో పెడుతున్నారు, కంట్రీ వైజ్గా ఏ దేశంలో ఆ దేశం వాళ్ళు. సో నా వీడియోలు టిక్టాక్లో పెట్టే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు తెలుసో తెలియకో నా యొక్క ఛానల్ యూస్ అన్ని మీరు పాడు చేస్తున్నారు. సో ప్లీజ్ టిక్టాక్లో వీడియో పెట్టండి, పెడితే దాంతోపాటు నా ఛానల్ యొక్క వీడియో లింక్ కూడా పెట్టండి. సో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఎందుకంటే నా ఛానల్ 6 దేశాల్లో న్యూస్ కలెక్ట్ చేయడం చాలా శ్రమతో కూడిన పని అండి ఇది. సో అర్థం చేసుకోండి ప్లీజ్. సో ఫస్ట్ మనం కోవిడ్ న్యూస్ విషయానికి వెళ్దాం. కోవిడ్ న్యూస్ విషయానికి వెళ్తే ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయడానికి మొబైల్ యూనిట్ సిస్టమ్ స్టార్ట్ చేశారు కోవిడ్లో. సో ఈ విధంగా చాలామందికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేస్తున్నారు, కొన్ని కొన్ని రంగాల వాళ్ళకి, మండ వరకు ఈ ఫిష్ మార్కెట్లో వాళ్ళు వేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఎయిర్పోర్ట్లో షాపులో పనిచేసే వాళ్ళు, ఈ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళకి, ఎయిర్పోర్ట్లో పనిచేసే సిబ్బంది సారా, ఈ సిబ్బంది అందరికీ ఒక 8,000 మందికి వ్యాక్సిన్ వేసే ప్రయత్నాలు ఇప్పుడు మొదలు పెడుతున్నారండి. దగ్గర 8,000 మంది ఉంటారు వీళ్ళందరూ కలిసి అనమాట, వీళ్ళందరికీ వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, షేక్ షాబర్ బ్రిడ్జ్ దగ్గర సండే నుండి వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సో మాకు అక్కడ అన్ని హంగులు పూర్తి చేశారు, కంటైనర్లు మొత్తం లైన్లు వీళ్ళు మొత్తం మెడికల్ స్టాఫ్ మొత్తం అంతా సిద్ధం చేసి ఉంచారండి. సండే నుండి వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది షేక్ షాబర్ బ్రిడ్జ్ దగ్గర. సో తర్వాత అండి, ఒక చిన్న బాబు చూడండి, చిన్న బాబు యాక్సిడెంట్ అయింది, ఎక్కడ జిలిబిలో అయింది. ఆ అబ్బాయి పాప సడన్గా రోడ్ క్రాస్ చేస్తుంటే కారుకి గుద్దేసి చూడండి, చిన్న వయసు అబ్బాయి యాక్సిడెంట్ అయిపోయింది పాప చిన్న బాబు. సో 25 కేజీల లైరికా ఫిల్స్ని అధికారులు సీజ్ చేశారండి ఎయిర్పోర్ట్లో. ఈ లైరికా ఫిల్స్ చైనా నుంచి వచ్చాయన్నమాట, చైనా నుంచి వచ్చాయి, అధికారులు సీజ్ చేశారు. సో 600 మిలియన్ దినార్లు ఫ్రంట్ లైన్లో వర్క్ చేసే ఎవరైతే ఉన్నారో సపోర్టింగ్గా గవర్నమెంట్కి, ఇటువంటి వారికి రివార్డ్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చిందండి. అయితే దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు, 600 మిలియన్ దినార్లు ఈ ఫ్రంట్ లైన్లో పనిచేసే వాళ్ళకి రివార్డ్గా ఇస్తారంట. నెక్స్ట్ ఇంకో విషయం అంటే, ఒక ఈజిప్ట్ స్పాన్సర్ నుండి తప్పించుకోవడానికి చేసేది తప్పించుకునే దారి లేక ఒక ఫిలిపిన్ అమ్మాయి ఈ క్లీనింగ్ చేసే లిక్విడ్ ఉంటుంది, క్లీనింగ్ లిక్విడ్ తాగేసిందండి. సో అతను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఆ అమ్మాయిని. సో ఆ అమ్మాయి వేరే దారి లేక క్లీనింగ్ లిక్విడ్ తాగేసింది, తర్వాత మీరు చర్యలు తీసుకుంటారు మరి ఇంకా. సో తర్వాత అండి, ఒక స్పోర్ట్స్ కార్ని దొంగలించి పారిపోతున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి దొరికిపోయాడు ఒక వ్యక్తులు. అయితే అధికారులు వీళ్ళపై చర్యలు తీసుకున్నారు, పెద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది వీటిలో మీరు చూడొచ్చు. సో గత 24 గంటల్లో 1,160 కేసులు నమోదయ్యాయి, 1,078 మంది రికవర్ అయ్యారు, 4 మరణాలు సంభవించాయండి కోవిడ్లో. సో ఇదండి కోవిడ్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ వెళ్తాం. సౌదీ విషయానికి వెళ్తే, సౌదీలో వ్యాక్సినేషన్ చాలా స్పీడ్గా ఉంది, ఎంత భారీగా ఉందంటే మిలియన్ దాటిపోయాయి. అంటే సౌదీలో వ్యాక్సినేషన్ స్పీడ్గా ఉంది కనుక సాధారణ పరిస్థితులు నెలకొల్పుతాయి మొత్తం సూన్ త్వరలో అని చెప్పి అధికారులు అభిప్రాయపడుతూ వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి వీటిని ఆమోదించారండి, వీటిని ఓపెన్ చేయొచ్చు అని ఆమోదించారు త్వరలో. సో అది కూడా 40% ఫోర్స్ మాత్రమే అలౌ చేస్తారు, అది కూడా వ్యాక్సినేషన్ ఉండాలి. నెక్స్ట్ అండి, సౌదీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు కొత్త సిలబస్ యాడ్ చేశారు, అదేంటంటే సెల్ఫ్ డిఫెన్స్ని ఒక సబ్జెక్ట్గా యాడ్ చేశారండి ఇప్పుడు సౌదీ ఎడ్యుకేషనల్ వారు. అయితే సౌదీ యొక్క పౌరులకి దేశం పట్ల అంకిత భావం, సో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనే వాళ్ళకి ఆలోచన విధానం రావాలని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ని ఒక సబ్జెక్ట్గా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వారు ఆమోదించారు. సో తర్వాత అండి, సౌదీలో సెకండ్ డోసు 60 ఇయర్స్ అబోవ్ వారికి అందుబాటులో ఉంటుంది, సెకండ్ డోసు 60 ఇయర్స్ అబోవ్ వారికి వేస్తారు. సో నెక్స్ట్, సౌదీలో ఇప్పటి వరకు 1,35,38,582 మందికి వ్యాక్సిన్ వేశారు, చూడండి కోటి దాటేసింది. సో తర్వాత
ఏ వ్యాక్సిన్ వేయించుకుంటే సౌదీలో క్వారంటైన్ ఉండదు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారండి. ఇండియాలో ఏ వ్యాక్సిన్ వేయించుకుని సౌదీ వస్తే సౌదీలో క్వారంటైన్ ఉండదని చెప్పి. బ్రదర్, దీనికి ఇంతవరకు స్పష్టత లేదు. కోవిషీల్డ్ మీద ఆశాభావం ఉందండి నాకు. కోవిషీల్డ్ వేయించుకుంటే కనుక సో సౌదీలో క్వారంటైన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే సూన్ ఇప్పుడు మనకి ఇండియాకి స్పుత్నిక్ వ్యాక్సిన్, రష్యా వారి స్పుత్నిక్ వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ కూడా ఇండియాలో అందుబాటులో రాబోతున్నాయి. ఇవి ఆల్రెడీ ఆమోదించాయి కాబట్టి ఇంకా అదే గ్రీన్ సిగ్నల్ ఫుల్, ఇంకా మనకు డౌటే లేదు. సో చూద్దామండి ఇండియాలో ఇది దొరుకుతాయి, ఎంతవరకు దొరుకుతాయి చూద్దాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇండియాలో ఉండి సౌదీ వీసా కలిగి ఒకవేళ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేయించుకుంటే, సౌదీ పంపి నకల మాలో చేయించుకుంటే కనుక, కొత్త పాస్పోర్ట్ నెంబర్ మీరు యాడ్ చేయించుకుంటే కనుక, సో ట్రావెల్ చేసేవారు ఈ విధంగా ట్రావెల్ చేసేవారు రెండు పాస్పోర్ట్లు క్యారీ చేయండి. ఒక వ్యక్తి ఇలా పాస్పోర్ట్లు క్యారీ చేయక చాలా ఇబ్బంది పడి నాకు తెలియజేశారండి. రెండు పాస్పోర్ట్లు క్యారీ చేయండి, పాతది కొత్తది. ఓకే, నకల మాలో అయిపోయింది కదా సిస్టంలో, కొత్త పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది కదా అని చెప్పి చాలామంది పాత తీసుకెళ్ళరు. ఇలా వెళ్ళి బుక్ అయిపోయాడు ఒక అబ్బాయి, బుక్ అయిపోయాడు పాపం, చాలా ఇబ్బంది పడ్డాడంటండి. సో క్యారీ చేయండి. నెక్స్ట్, జీడబ్ల్యూఎస్సీ సంస్థ వారు ఇండియన్ ఎంబసీ వారి సహకారంతో బామండ్ల బాబు అనే ఒక వ్యక్తి డ్యూటీ చేస్తుండగా గుండెపోటుతో మరణించాడండి. ఇతని మృతదేహాన్ని ఇండియా పంపించే ఏర్పాట్లు చేశారు జీడబ్ల్యూఏసీ సంస్థ వారు. సో ఇండియా నుండి ఇండియాలో చేరిన తర్వాత అంబులెన్స్ ఏర్పాటు కూడా చేశారండి అతను స్వస్థలానికి చేర్చడానికి. సో కేసులు నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే, హస్బెండ్ భర్త ఫోన్ని స్పయింగ్ అంటే అతని ఫోన్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అసలు మన హీరో ఎవరికి మెసేజ్లు పెడుతున్నాడో, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాడని చెప్పి కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఒక మహిళ, ప్రయత్నం కదండి చేసేస్తుంది. అయితే ఈ భర్త ఫోన్ని స్పయింగ్ చేస్తున్న ఒక మహిళకి 5431 దిరమ్స్ ఫైన్గా వేశారండి దుబాయ్లో. సో అబుదాబీలో సేఫ్టీని పెంచడానికి రొటీన్ పీసీఆర్ టెస్ట్ పద్ధతిని ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు, ఇటువంటి పద్ధతిని ఏర్పాటు చేస్తున్నారు. సో అబుదాబీలో అండి. తర్వాత ఒక బ్రిటిష్ టీచర్ని అరెస్ట్ చేశారు. ఇతను ఏం చేయాలంటే తన యొక్క స్టూడెంట్ యొక్క అసభ్యకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడని చెప్పి ఈ కేసులో ఒక బ్రిటిష్ టీచర్ని అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ అండి, వన్ డే జడ్జిమెంట్ కొన్ని కేసులకి వన్ డేలోనే జడ్జిమెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు దుబాయ్లో. తర్వాత అండి, హ్యూమన్ ఆర్గాన్ డొనేషన్ చేయడానికి అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నారు. 40 degrees యావరేజ్ టెంపరేచర్ అండి ఇప్పుడు యూఏలో, ప్రతి చోట 40 degrees యావరేజ్ టెంపరేచర్గా ఉందంటండి. తర్వాత అండి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్న ఈ అమరాత్ యూత్ని అరెస్ట్ చేశారు అధికారులు. సో సార్జాలని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ దగ్గర ఈ కూలర్స్ ఉంటాయి, ఎయిర్ కూలర్స్ ఉంటాయి కదండి, కూలర్స్ పేలిపోయింది అనమాట. పేలిపోతే ఒక వ్యక్తి స్పాట్లో చనిపోయాడు, ఇద్దరు గాయపడ్డారు. సో మనకి ఈరోజు 2236 కేసులు నమోదయ్యాయి, 2206 మంది రికవర్ అయ్యారు, 4 మరణాలు సంభవించండి. అంటే మనం డైరెక్ట్గా ఓమన్ వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే, ఓమనైజేషన్ భాగంగా ప్రతి రంగంలో ఓమన్స్ వారికి జాబ్స్ ఇచ్చే నిర్ణయంతో ప్రవాసుల యొక్క వీసాలు, ఈ యొక్క వీసా యొక్క ఫీజు ఏదైతే ఉందో ఈ ఫీజును పెంచే విధంగా మార్పులు చేయనున్నారండి. సో ఈ కారణం చేత లోకల్ ఓమని వాళ్ళకి ఎక్కువ జాబ్స్ దొరుకుతాయి. విదేశీ ప్రవాసులు తగ్గి, ఫీజుల పెంపు వల్ల విదేశీ ప్రవాసులు తగ్గి లోకల్ వాళ్ళకి జాబ్స్ ఎక్కువ దొరుకుతాయని చెప్పి ఒక ఇదండి. ఓకే, నెక్స్ట్ జూన్1 నుండి సిస్టమ్ స్టార్ట్ అవుతుందండి. ఓమాని సిటిజన్స్ బహిరంగ నినాదాలు చేస్తున్నారు జాబ్స్ కోసం, ఇప్పటికైతే 4వ రోజు. సో విబల్ కుఫా అనే మెగా ప్రాజెక్టు కంప్లీషన్ కాబోతుందండి. సో మిడ్ డే రెస్ట్ స్టార్ట్ అవుతుంది మనకి జూన్ నుండి. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 3:30 వరకు, ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అనమాట. తర్వాత అండి, రాయల్ ఓమన్ పోలీసులు అరెస్ట్ చేశారు చాలామందిని రోడ్డు బ్లాక్ చేస్తూ, రాబోయే ట్రాన్స్పోర్ట్ ఈ వాహనాలకి ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తున్న వాళ్ళని కొందరు ఓమనీస్ని అరెస్ట్ చేశారండి. సో వీడియో కూడా మీకు డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. తర్వాత అండి, డిజర్ట్ ఏరియాలో ఈ ఓమన్ డిజర్ట్ ఏరియాలో శాండ్ స్టోన్ ఫామ్ అవుతుందంట, ఎప్పటికైనా ఇది సిటీలోకి రావచ్చు అంటున్నారు. సో రాయల్ ఎయిర్ ఫోర్స్ వారు కొత్త జాబ్స్ని అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఓమనీ యూత్కి జాబ్స్ ఇవ్వడానికి రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొత్త జాబ్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈరోజు కేసులు రావు, మీకు తెలిసిన విషయమే. ఓకే, నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దామండి. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే, మన వాళ్ళే, మన తెలిసిన వాళ్ళే వీసాలు ఇస్తామని చెప్పి వీసాల పేరుతో చాలామందిని మోసం చేస్తున్నారండి. ఒక అబ్బాయి చాలా తన ఆవేదన విధంగా చాలా అతని ఫీలింగ్స్ చెప్పడానికి అది ఇబ్బందిగా ఉంది నాకు. సో మనకు తెలిసిన వ్యక్తే పాపం వీసాలు ఇస్తామని చెప్పి చాలా డబ్బులు తీసుకుని మోసం చేశారంటండి. అక్కడ బెహ్రెయిన్ చేరిన తర్వాత అతను ఉద్యోగం పోతున్నా కూడా ఎటువంటి సహాయం చేయలేదంట. సో
ఎవరి దగ్గరికైనా వీజాలు తీసుకుని జాబ్స్కి వెళ్ళే ముందు జాగ్రత్త అండి, ఆ వ్యక్తి మీకు సపోర్ట్గా ఉంటాడు లేదో చూసుకుని వెళ్ళండి. ఓకే, తర్వాత అండి బ్యాంక్ లోన్స్, బ్యాంక్ లోన్స్ యొక్క ఇన్స్టాల్మెంట్ 6 మంత్ హోల్డ్ చేశారని చెప్పి న్యూస్ వచ్చిందండి ఈరోజు. సో ఈరోజు చాలామంది చనిపోయారండి బెహ్రెయిన్లో ఇది వ్యాధి కారణంగా. ఈ 54 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 43 సంవత్సరాల మొత్తం లేడీస్ జెంట్స్ చాలామంది ఉన్నారు వ్యాధి కారణంగా. దగ్గర దగ్గర 7 మంది చనిపోయారు ఈరోజు. తర్వాత ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, కుక్కని ప్రమాదకరమైన జంతువుగా ఎంపీలు ఆమోదించారంటండి. క్యాబినెట్లో మీటింగ్లో కుక్కని ప్రమాదకర జంతువుగా ఎంపీలు ఆమోదించారు. మరి రాబోయే కొత్త నెలలు ఏ విధంగా ఉంటాయి తిరిగి అప్పుడు చూసి చూద్దాం మనం. తర్వాత అండి యూటిలిటీ బిల్స్, యూటిలిటీ బిల్స్ యొక్క లబ్ధి అందరికీ చేకూరాలని చెప్పి ఎంపీలు ఒక పాయింట్ ఇచ్చేసారండి. అంటే లోకల్ వాళ్ళకే కాదు, బయట వాళ్ళకి కూడా యూటిలిటీ బిల్స్ మినహాయింపు ఏదైతుందో అది అందరికీ చేకూరాలని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేశారు. సో ఒక డాక్టర్ తప్పిదం వలన కవల పిల్లలు చనిపోయారండి. ఈ కేసులో అతను జైలు శిక్ష విధించారు ఒక డాక్టర్కి. సో భారీ మొత్తంలో ఫారెన్ కరెన్సీని హ్యాండిల్ చేస్తున్న ఒక మహిళని అరెస్ట్ చేశారు అధికారులు. సో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఈ కోపంలో గొడవలు జరిగి రాడ్తోని పాపం అతను గాయపరిచాడండి బాగానే. అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. సో హమత్ టౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది, అధికారులు రిస్క్ చేసి అక్కడ ఉన్న ప్రజలను కాపాడేశారు. సో 3051 కేసులు చూడండి, రోజు కేసులు పెరిగిపోతున్నాయి బెహ్రెయిన్లో. 3051 కేసులు నమోదయ్యాయి, 1970 మంది రికవర్ అయ్యారు, 7 చనిపోయారు బెహ్రెయిన్లో. సో ఇదండి బెహ్రెయిన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఖతార్ వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే, ఖతర్ ఈ మెట్రో ఏదైతే ఉందో ఈ మెట్రో ఇప్పుడు వీకెండ్లో కూడా వర్కింగ్లో ఉంటుందండి. ఇంతకుముందు వీకెండ్లో వర్కింగ్లో ఉండే కాదు, ఇప్పుడు వీకెండ్లో కూడా వర్కింగ్తో ఉంటుంది. 30% సామర్థ్యంతో నడుస్తుంది. అయితే ట్రైన్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడ కూడా ఫుడ్ తినడానికి అలౌడ్ లేదు. సో తర్వాత అండి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వారు అనౌన్స్ చేశారు, సేమ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు 10 మంది బోట్లో గ్యాదర్ అవ్వచ్చు. బోట్ ఈ నీళ్ళలో వెళ్ళే బోట్ ఉన్నాయి, బోట్లలో గ్యాదర్ అవ్వచ్చు అని చెప్పి అనౌన్స్ చేశారు. సో 5 టన్నుల టొబాకోని స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు సీజ్ చేశారు ఖతర్లో. ఖతర్ ఎయిర్ వారు యుఎస్లో ఉన్న కొన్ని ప్లేస్లకి ఫ్లైట్స్ స్టార్ట్ చేస్తున్నారండి. సో డ్రైవింగ్ స్కూల్స్ ఓపెన్ అవుతాయి, డ్రైవింగ్ నేర్పేవారు వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి, నేర్చుకునేవారు కూడా వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి. సో పబ్లిక్ మ్యూజియంస్ ఓపెన్ చేస్తున్నారు. హల్వక్రా హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంతకుముందు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ బంద్ చేశారు కదా, ఎందుకంటే కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు హల్వక్రా హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ లేరు, అందరూ డిశ్చార్జ్ అయిపోయి. సో నార్మల్గా యథాతథంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో తర్వాత అండి హోమ్ క్వారంటైన్ రూల్స్ను ఓలే చేసిన ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు ఏసీఎన్ వ్యక్తులు. వీళ్ళు ఈరోజు నుండి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఖతర్లో. ఖతర్లో ఉన్నవారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈరోజు నుండి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఖతర్లో. అంటే కొంచెం కొన్ని ఆన్సర్స్ అల్లేస్తున్నారు అనమాట. సో మాస్క్ మాత్రం తప్పనిసరి అండి, మాస్క్ తప్పనిసరి ప్రతి చోట, ఎందుకంటే చర్యలు తీసుకుంటున్నారు భారీగా. కేసుల మీద మీకు డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్తాం. జనరల్ విషయాలకు వెళ్తే జూన్ మధ్య నుండి మనకి స్పుత్నిక్ వి రష్యా వ్యాక్సిన్ ఇది ఇండియాలోకి అందుబాటులో వస్తుందంటండి. తర్వాత డీజీసీఏ వారు అనౌన్స్ చేశారు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మనకి ఇంకొక నెల నిషేధాన్ని నెల పొడిగించారు నెక్స్ట్ మంత్ వరకు. సో నెల్లూరు సైడ్ మొబైల్ కంపెనీలో జాబ్స్ ఉన్నాయంట మహిళలకి, చదువుకున్న మహిళలకి 10th ఇంటర్వ్యూ డిగ్రీ అర్హత అంటండి. వీటి యొక్క వివరాలు డిస్క్రిప్షన్లో కింద పెడతాను, ఎవరన్నా జాబ్స్ కోసం ట్రై చేసుకోండి చెప్పండి, ట్రై చేసుకుంటారు. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.